press the bell icon on the YouTube app and never miss another update. ఒక్కడైరావడం ఒక్కడై పోవడం నడుమై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై అటల్ బిహారీ వాజ్పేయి అమర్ హై అటల్ బిహారీ వాజ్పేయి వాజ్పేయి అమర్ హై అమర్ హై అమర్ హై 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 వాజ్పేయి అమర్ హై భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి తొలి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సందర్భంగా ఈరోజు బౌద్ధనగర్ జిల్లాలోని పాటనగర్ ఒక ఏరియాలో మనకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు మేకల సారంగపాటి గారు మరియు సికింద్రాబాద్ కనిమైనటువంటి కనకట్ల హరి గారు వచ్చేశారు. ఇప్పుడు మనం ఉద్దేశించి హరి గారిని మాట్లాడాల్సిందిగా చౌరస్తాలో మన ప్రియతమ నాయకులు దివంగత నేత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ యువమోర్చా నాయకులు లడ్డు గారు, భాస్కర్ గారు, రాజ్కుమార్ గారు, తార్సుగుట్ట నాయకులు, సాయి గారు, విశ్వవతి గారు, ఈత బాసుగుట్ట వాస్తవికందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన అందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఆనాడు దేశానికి ఎంతో అభివృద్ధి చేసే విధంగా మరి వారు వారి యొక్క సేవలను ఇచ్చారు. మరి వారి యొక్క హయాంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ రోడ్ల విషయంలో కానివ్వండి, టెలికాం విషయంలో కానివ్వండి, టెలివిజన్ విషయంలో కానివ్వండి, ఎయిర్వేస్ విషయంలో కానివ్వండి, మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశాన్ని ఎంతో ప్రగతి పదంలో నడిపించినటువంటి మార్గదర్శి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా దేశ సురక్ష విషయంలో ఆనాడు పాకిస్తాన్ ఏదైతే దొంగ దెబ్బతీయాలని కార్గిల్ ద్వార యుద్ధంలో మరి పాకిస్తాన్ని తరిమి కొట్టినటువంటి వ్యక్తి మరి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు. అదేవిధంగా ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు మరి వాజ్పేయి గారు. మరి అలాంటి మహనీయుడు మన యొక్క దేశ ప్రజలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. మనందరం కూడా వారి యొక్క మార్గంలో నడవాల్సిందిగా మీ అందరిని కోరుతూ దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందే విధంగా వారు చూపించినటువంటి బాటలో మనందరం నడవాల్సిందిగా కోరుతూ ప్రతి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ నాయకులు మేకల సారంగపాటి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న అవార్డు గ్రహీత ఆయన ప్రథమ వర్గం సందర్భంగా ఈరోజు చిత్ర మన భోజనగర్ లీడర్ పార్టీలో ఏర్పాటు చేసిన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన అందరూ తెలుసు డీజీకి ఒక కట్టుదిట్టమైన నిర్దిష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన వాజ్పేయి గారు. చిన్నప్పటి నుంచి అంటే క్రమశిక్షణతో వెలిగి దేశ ప్రజల సేవ కోసం తన జీవితాన్ని తన కుటుంబాన్ని సర్వస్వం ధరపోసి భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి పీఎంగా ప్రధానమంత్రిగా ఆయన నిర్ణయం జరిగింది. ఒకనొక సమయంలో భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ఎవరంటే వాజ్పేయి అనే మెదడు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అవసరమైన మెజార్టీ లేనప్పుడు ఒక్క ఓటుతో పదవి దిగపోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వెంటనే తన పదవికి రాజీనామా చేసి దిగిపోవాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తి తిరిగి
ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ప్రధానమంత్రిగా కొనసాగిందంటే మనం ఎంతో ఆయన నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ వల్లనే ఇలా అనేక జాతులు భాషలు భౌతిక పరిస్థితులు ఉన్న భారతదేశంలో సామాజికమైన మార్పు కనబడుతుందంటే ఒక అది భారతీయ జనతా పార్టీ వల్లనే. ఆయన అడుగుజాడలనే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఆశయాలను పురిగిపుచ్చుకొని భారతదేశాన్ని అత్యున్నతమైన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా తీర్చిదిద్దడానికి ఆయన ఎన్నో విధాలుగా మన భారతదేశ ప్రజలకు ఒక దీక్షితిగా పనిచేస్తున్నారు. అలాగే వాజ్పేయి గారి అడుగుజాడలలో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ముందుకు పోయి మన భారత జాతి సార్వభౌమాధికారాన్ని కోసం అందరం కలిసికట్టుగా యువత నడుంబిగించి ముందుకు పోవాలని ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అటల్ బిహారీ వాజ్పేయి అమరే. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులైన ఉండికల సాగర్ గారికి, సికింద్రాబాద్ కన్వీనర్ అయినటువంటి ఉండికల హరిందర్ కన్నయ్య గారికి, అలాగే బోధనగర్ డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ అన్న గారికి, మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు అజయ్ నాయుడు గారికి, అలాగే నా తోటి సహచరులైన బీజేపీ నాయకులకు బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. భారత్ మాతా కీ జై. మరణమనేది ఖాయమని మిగిలే